కాన్స్టిట్యున్సీలో జనాలు 8 మండలాల ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతేస్తుంది. దీన్ని ఎవరైతే ఎవరు ఆపలేరు. కాకర్ల సురేష్ అనేటటువంటి వ్యక్తిని అమెరికా బాబు, అమెరికా బుల్లోడ్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. ఆయన కూడా బతుకు తీరు కోసం, బెటర్ లైఫ్ కోసం బయట. కానీ ఆయన మేకపాటి కుటుంబం కదా, కాకర్ల కుటుంబం ఉంది, మేకపాటి కుటుంబంతో పోల్చుకుంటే. సో రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ముందు ట్రస్ట్ పెట్టారు. ఇప్పుడు మీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికి దాదాపుగా? సో ఈ ధైర్యంతోనే మీరు మేకపాటి కుటుంబాన్ని వైసీపీని ఢీ కొట్టాలని దీంట్లో దిగుతారు? డెఫినెట్ గా ఈ నియోజకవర్గం డెఫినెట్ గా అదే నా బలం. కాకర్ల సురేష్ లాంటి ఎన్ఆర్ఐని తీసుకొచ్చేందుకు పెట్టారనే కామెంట్లు వచ్చాయి కదా. ఇక్కడ ఉన్న ప్రజలు ఫుల్ టైం నాయకుడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈయన ఎంతసేపటికి ఆయన చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు అనే హామీ ఇంతవరకు ప్రచారంలో కూడా ఇవ్వట్లేదు అనేటటువంటి కామెంట్ ఒకటి. అదే ఆ కామెంట్ చేసేవాళ్ళు నాతో కానీ డిబేట్ కూర్చుంటే కాకర్ల సురేష్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, కాకర్ల సురేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కింద పార్టీ పర్సనల్గా కంపేర్ చేసుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బెటరా, కాకర్ల సురేష్ బెటరా అనుకుంటే, కాకర్ల సురేష్ ఏమో ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి, నాకు ఎమ్మెల్యే పదవి కాదు ఇది, ఉద్యోగం చేయడానికి వచ్చానని కాకర్ల సురేష్ అంటున్నాడు. కరెంటు కూడా లేనటువంటి ప్రాంతాలకు వెళ్తారంటే మీరు అప్పుడప్పుడు అక్కడ స్తంభాలు ఉన్నాయి జస్ట్ ఒక లైన్ ఏమో లాగాలి, ఇంకో లైన్ లాగాలి, లైట్లు మొత్తం అంతా కలిపితే బడ్జెట్ అంతా కలిపితే మొత్తం చూస్తే 15,000 రూపాయలు. అయినా మళ్ళీ మళ్ళీ ప్రజలు వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నారు, ఆ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు? మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి. నా ఫోకస్ నేను ఏంటంటే ఇక్కడ కొన్ని జీవితాలు మార్చాలి ఫస్ట్, వాళ్ళకి మన కుటుంబానికి అండగా ఉండాలి, అది నా ప్రైమరీ ఫోకస్. దారులు లేని మారు మూలలకు చేరి చేయూత నిచ్చరా, ఉదయగిరి తల రాతను మార్చగా ఆశయమై కదిలాడురా. హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? హాస్పిటల్ సౌకర్యం లేదు. తాగునీరు సమస్య మటుకు ప్రతి కాలనీలో ప్రతి హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం వాటర్ ప్లాంట్ అయితే పెట్టి తీరాలి. గెలిచా కూడా 5 ఏళ్ళలో కానీ నేను కానీ నేను అనుకున్నది చేయలేకపోతే నాకు కూడా ఏం పెద్ద అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ ఉదయగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్. నమస్తే సురేష్ గారు. నమస్కారం కిషోర్ గారు. సురేష్ గారు చాలా సంతోషంగా ఉంది. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మీరు ప్రచారంలో బిజీగా ఉండి కూడా ఈరోజు స్క్రూటినీ ఉండి కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు, సరే సురేష్ గారు, స్ట్రైట్గా పాయింట్కి వద్దాం. ఇక్కడ కాకర్ల సురేష్ అనేటటువంటి వ్యక్తిని, ఒక నాయకుణ్ణి ప్రత్యర్థులు ముద్దుగా పిలుచుకుంటారట. అమెరికా బాబు, అమెరికా బుల్లోడ్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారట. ఈయన రేపైనా సరే అమెరికా వెళ్ళిపోయేవాడే, ఈ ఎన్నికల తర్వాత మీరే చూడండి అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా మీ మీద వస్తుంటాయట. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? ఆ ముద్దు పేరుకి గల కారణం ఏంటి? ముద్దు పేరుకి గల కారణం ఏం లేదు కిషోర్ గారు. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ ఏంటంటే ఇది మెట్ట ప్రాంతం. దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనుకున్న స్థాయిలో జరగలేదు కాన్స్టిట్యున్సీలో. సో దానివల్ల ఏంటంటే వలసలు, విపరీతమైన వలసలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా నేను అలాగే వలసపోయిన ఉండే, అలాగే ఆ వలసల్లో భాగంగానే బతుకు తెరుగు కోసం, బెటర్ లైఫ్ కోసం ఎంతోమంది బయటికి వెళ్ళారు. కొంతమంది హైదరాబాదు, కొంతమంది బెంగళూరు, కొంతమంది దుబాయో లేకపోతే అరబ్ ఎక్కడికో చోటుకి ఏదో కంట్రీకి వెళ్ళడం, అలాగే నేను అమెరికా వెళ్ళడం. రాజగోపాల్ రెడ్డి గారు అంటుంటారు, ఇది రాజగోపాల్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు. ఇది అమెరికా బుల్లోడి అన్ని స్టార్ట్ చేశారు. సో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండి ఆయన ఏమి సంపాదించుకోలేదు. ఉదయగిరి నియోజకవర్గంలో కానీ లేకపోతే అసలు ఆయన ఉండేది ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ అనుకుంటా, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో కానీ ఉండి ఇక్కడ ఉండి ఆయన సంపాదించుకోలేదు. ఆయన కూడా బతుకు తీరు కోసం, బెటర్ లైఫ్ కోసం బయట బెంగళూరు లేకపోతే ఇంకో స్టేట్కో ఏదో కాంట్రాక్ట్లు వ్యాపారాలు చేసుకుని సంపాదించుకున్నది ఎవరైనా కూడా. అలాగే నేను వెళ్ళినండి, నేను అమెరికా వెళ్ళిపోతాను అని అంటే మరి ఆయన కూడా బెంగళూరు ఏదో ఒక స్టేట్లో ఎక్కడైతే ఆయన ఉంటున్నారో ఆడికి పోతారుగా. మా ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదుగా. కానీ ఆయన మేకపాటి కుటుంబం కదా, కాకర్ల కుటుంబం మేకపాటి కుటుంబంతో పోల్చుకుంటే అదే నేనే కుటుంబాలతో నేనేం పోల్చుకోవడం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే వీరికి అందుబాటులో ఉన్న నాయకుడు కావాలి. విజయరామిరెడ్డి గారు సక్సెస్ అయినా, శేఖర్ రెడ్డి గారు సక్సెస్ అయినా కూడా అన్నిసార్లు, 2 సార్లు అయినా, 5 సార్లు అయినా, అలాగే మన రామారావు గారు కానీ సక్సెస్ అయ్యారు అంటే ఇక్కడ సక్సెస్ అయినప్పుడు వాళ్ళు చూసింది అందుబాటులో ఉండాలి. ఇక్కడ నాయకుడు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. 8 మండలాలు జియోగ్రఫికల్గా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది.
వాళ్ళకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు చెప్పుకోవడానికి మా నాయకుడు ఒకరు ఉండాలి, ఇక్కడ మా ఎదురుగా ఉండాలనే కోరిక ఉంటుంది ఇక్కడ అందరికీ. సో ఆ సందర్భం మనకి ఇక్కడ అలవాటు. నేను అది చెప్తా ఉన్నాను వచ్చి ఇక్కడ, నేను అమెరికా నుంచి నేను అన్నీ ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చి మూవ్ అయిపోయాను. నేను దాదాపు 2.5 సంవత్సరం క్రితం ఇక్కడికి మూవ్ అయిపోవడం జరిగింది వింజమూరులో. నాకెక్కడ బెటర్లో, నాకు నెల్లూరులో కానీ లేక వేరే స్టేట్స్లో కానీ ఇండియాలో నాకు ఎక్కడ హౌస్ కూడా లేదు. నాకు ఉన్నది హౌస్ ఇక్కడే వింజమూరులోనే ఉంటున్నాను, నా ఆఫీస్ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇంకా వ్యాపారం కూడా ఏమి లేదు. మేము చేయాల్సిందంతా అక్కడ చేసాము. తమ్ముడు ఉన్నాడు వ్యాపారాలు, తమ్ముడు అమెరికా ఉంది కాబట్టి నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ టైం జాబ్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఆర్థికంగా మేము నిలదొక్కుకున్న తర్వాత ఫ్యామిలీ, సో మన కాన్స్టిట్యున్సీకి బ్యాక్ వెళ్ళి సర్వీస్ ఏ రోజైనా ఏ మనిషి అయినా కూడా మన సొసైటీకి చేయాలన్నా లేకపోతే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా ఈ రోజున ఉన్న పరిస్థితులు చూస్తే ఆర్థికంగా మనం బలంగా ఉంటేనే చేయగలం. సో ఆర్థికంగా బలం వచ్చిన తర్వాత వచ్చాము ఇక్కడికి. నేను 2.5 సంవత్సరం క్రితం వచ్చి మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా ఓన్ ప్లాట్ఫామ్ మీద నేను బిల్డ్ చేసుకొని చేయాల్సిన అంటే లో హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే మనం ఏదైతే సమస్యలు మనం అడ్రస్ చేయగలమో సొంత ఫండ్స్ తోటి అవన్నీ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ. చేసుకుని ఆ రోజున కూడా క్లియర్గా చెప్పాము నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా 2.5 సంవత్సరం క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేనే కాదు మా ఎంటైర్ ఫ్యామిలీ ఆ రోజు స్టేజ్ మీద ఫస్ట్ ఇనాగరేషన్ చేసినప్పుడు మా ట్రస్ట్ ఇనాగరేషన్ అప్పుడు క్లియర్గా చెప్పాము మేము మేము ఇంకొక 25 ఏళ్ళు మేము టైం పెట్టుకున్నాము టైం ఫ్రేమ్. 25 ఏళ్ళలో మా శక్తి మేరకు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చేదానికి ట్రై చేస్తామని ఆ రోజే చెప్పాము మేము. ఇప్పుడు ఇది కూడా దానిలో భాగమేనా? ఇది ఆరోగ్య దానిలో భాగం. ఇది మన యువనేత లోకేష్ని ఎక్కువ మీరు జాతీయ అనుసరిస్తున్నట్టు అనుకరిస్తున్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా నేను సార్ దగ్గర చూశాను, ఇది మంగళగిరిలో వెహికల్ చూశాను. అక్కడ వెళ్ళి వెహికల్ చూసినప్పుడు సార్ ఇది మాకు రూరల్ అయితే దీనివల్ల ఇంకా ఉపయోగం చాలా ఉంది, ప్రతి ఊరికి వెళ్ళొచ్చు మేము, ప్రతి రచ్చబండ దగ్గర పెట్టుకోవచ్చు, చెట్టు కింద పెట్టుకోవచ్చు, ఊళ్ళో వాళ్ళు వస్తారు పెద్దోళ్ళు 100 నుంచి 200 మంది మనం చూడవచ్చు అని చెప్పి నేను ఏ ప్లాన్ అయితే ఆ రోజు స్టార్ట్ చేసి ఆయన సహకారంతో స్టార్ట్ చేశానో 100% దీనికి న్యాయం చేయగలిగాం ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ఆరోగ్య రథం ద్వారా ఎంతమందికి వైద్య సేవలు అందించారు? 29,000 మంది మన దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. 29,000 మంది ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, వాళ్ళకి మనం ఇచ్చిన మెడిసిన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మన దగ్గర. ఇన్ఫర్మేషన్ అంతా పక్కాగా ఉంది. ఎవరన్నా రేపు వచ్చి మాట్లాడినా కామెంట్ చేస్తా, మన దగ్గర డేటా ఉంది, వాళ్ళని ఎన్ని అడిగినా చెప్తారు. సో ప్రతి 400 పైచిలకు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, హ్యాబిటేషన్స్ 400 పైచిలకు ఉన్నాయి మనకు. 144 పంచాయతీలు ఉన్నా కూడా పైన ఇంకా చిన్న చిన్న గ్రామాలు చూసుకుంటే అన్ని ఉన్నాయి. సో అన్నిటికీ వెళ్ళింది ఇది, అన్నిటికీ 2 సార్లు వెళ్ళింది 8 మండలాలు. ఇప్పుడు మీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ? కోట్లని కాదు కానీ ఈ ప్రాజెక్ట్స్ మనం దాదాపుగా మనం ఒక 15 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. నేను రఫ్గా 15 ప్రాజెక్ట్స్, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. దీని తర్వాత అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు. అన్న క్యాంటీన్కు ఎంతమందికి భోజనం పెట్టారు? దాదాపు 500 నుంచి 600 మందికి ప్రతిరోజు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా 14 మంత్స్ నుంచి నడుపుతున్నాం మనం. 14 మంత్స్ నుంచి 50,000 మంది వేసుకోవచ్చు. 500 ఓన్లీ సండే లేదు, సండే క్లోజ్ చేసేవాళ్ళం. మిగతా డేస్ అంతా మీరు రఫ్గా లెక్కేసుకుంటే అది ఎంత అయితే అంత. సో దాన్ని మనం అసలు బెనిఫిషరీ కింద కూడా చూడలేదు. మా అది కాకుండానే మేము చేసిన ప్రోగ్రామ్స్ బెనిఫిషరీస్ మా దగ్గర 45,000 మంది డేటా ఉంది, ఇంక్లూడింగ్ ఫొటోస్, ఇంక్లూడింగ్ పిక్చర్స్, మనం వాళ్ళతో దిగిన పిక్చర్స్ కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడినట్టు కానీ అన్నీ ఉన్నాయి. ఆ ర్యాపో ఉంది నాకు వాళ్ళతో. సో ఈ ధైర్యంతోనే మీరు మేకపాటి కుటుంబాన్ని వైసీపీని ఢీ కొట్టాలని దీంట్లో దిగుతారు? డెఫినెట్గా ఈ నియోజకవర్గం డెఫినెట్గా అదే నా బలం, అదే నా బలం. తర్వాత మనం ఇక్కడ గమనిస్తే మీరు మనం పార్టీ 1983లో మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మిగతా టైం అంతా కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. సో మన టర్మ్ ఉన్నప్పుడే, మన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే డెవలప్ అయింది. కొద్ది గొప్ప డెవలప్మెంట్ అయిందంటే ఆ టైంలోనే అయింది. మరి ఎందుకని టీడీపీకి అవకాశం ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదంటే ఇక్కడున్న సామాజిక పరిస్థితులు, సామాజిక వర్గాల పరిస్థితులు కానీ రకరకాల ఇష్యూస్ తోటి అది అలా అయింది. కానీ ఇది ఇంకా ముందు మారబోతూ ఉంది. అది అదే పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు మీ టికెట్ వచ్చినప్పుడు కూడా కొంతమంది కామెంట్ చేస్తారు, అద్భుతంగా ఎవరో ఒక రెడ్డికి ఇస్తే, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే, మేకపాటి వాళ్ళని ఢీ కొట్టే సత్తా ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా. పోనీ మీరు అంతకుముందు చెప్పినట్టు బొల్లిని రామారావుకి ఇచ్చినా ఎంతో కొంత ప్రభావం చూపేవాడు కదా. కాకర్ల సురేష్ లాంటి ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎందుకు పెట్టారనే కామెంట్లు వచ్చాయి కదా. నేను ఇంకొక నాయకుడితో నన్ను నేను కంపేర్ చేయదలుచుకోలేదు. అంటే నా ఉద్దేశం కూడా అది కాదండి. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయే గేమ్ ని సామాజిక వర్గాల పరంగా రెడ్డికో మిగతా వాళ్ళకి ఇచ్చినట్టయితే కాకర్ల సురేష్ గురించి కొంచెం టఫ్ చేసుకున్నాను, టైట్ ఫైట్ చేసుకున్నాను ఫీలింగ్ లేదా ఎవరిలో? లేదు, నాకు తెలిసి అది లేదు. నాకు తెలిసి అయితే అది లేదు. ఇక్కడ పరిస్థితి అది కాదు, అసలు కంప్లీట్ గా అది కాదు. ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న, నేను ముందు మీకు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్న ప్రజలు ఫుల్ టైం నాయకుడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫుల్ టైం మనం స్పెండ్ చేయగలమా లేదా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉందా లేదా,
ఆ వచ్చే వ్యక్తికి అసలు అవేర్నెస్ ఉందా, అసలు అసలు కుటుంబాలలో ఉన్న కష్టాలు అతనికి తెలుసా, అతని సమస్యలు తెలుసా, ఈ రకంగా ఉంది పరిస్థితి. సో నేను 2 సంవత్సరాల నుంచి నేను దాదాపుగా కొన్ని వేల కుటుంబాలని తిరిగా, తిరిగినప్పుడు కుటుంబాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడిని, వాళ్ళ వాళ్ళ సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. నేను రాకముందు కూడా మనం చిన్నపాటి సర్వే ఒకటి చేయించుకొని 6 నెలలు చేశారు, అది సర్వే డీటెయిల్ సర్వే చేశారు. చేసి ఓన్లీ సమస్యల మీద ఏమైనా ఇంక్లూడింగ్ కరోనాలో ఎంతమంది చనిపోయారనే మెట్రిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, కరోనాలో మెట్రిక్స్ కూడా నా దగ్గర నేను చేయమని చెప్పాను, అసలు నాకు కంప్లీట్గా ఈ గ్రామం గురించి పూర్తిగా సబ్జెక్ట్ తెలియాలి నాకని చెప్పి మొత్తం రిపోర్ట్స్ బుక్స్ అన్ని రెడీ చేసుకొని, పంచాయతీ వారి బుక్స్ రెడీ చేసుకొని, బుక్స్ అన్ని చదువుకొని అసలు ఏం సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయగలమని చెప్పి, సొంత ఫండ్స్ తోటి ఏం చేయగలమని చెప్పి అవన్నీ చేయడం జరిగింది. సో రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ముందు ట్రస్ట్ పెట్టారు. రాజకీయ రావ ఉద్దేశం కాదు, అసలు మాది రాజకీయ కుటుంబం అంటే రాజకీయాలు ఇప్పుడు అంటే మన తెలుగుదేశం పార్టీ కుటుంబం మాది. నేను అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీకి వర్క్ చేసేవాడిని మొదటి నుంచి కూడా. మేము పార్టీకి దూరంగా ఎప్పుడు లేము. ఇక్కడ మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా మనకు తెలిసిన వాళ్ళంతా ఫ్రెండ్స్ కానీ పార్టీ మనుషులు మేము అందరం కూడా, నాన్న వీరాభిమాని. మేము మొదటి నుంచి కూడా టీడీపీకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా, యూఎస్లో కూడా. సో పార్టీకి దూరంగా ఎప్పుడూ లేము, కాకపోతే రాజకీయంగా అవకాశం వస్తే వస్తుంది, రాదు రాదంటే రాదు. సో రాజకీయంగా అవకాశం కోసం అయితే నేను ఇది మొదలుపెట్టాను. వస్తే చూద్దాం, రాజకీయంగా అవకాశం ఇస్తే చేద్దాం అనే ఉద్దేశంతో, అవకాశం వస్తే చూద్దాం దాంతో ముందుకెళ్ళడం జరిగింది. కానీ కేవలం అది ఒకటే టార్గెట్ పెట్టుకుని నేను వెళ్ళలేదు. నేను అది లేకపోయినా కూడా మేము 25 ఏళ్ళు ట్రస్ట్ కంటిన్యూ చేసి ఉంటాం, ఇప్పటికీ కంటిన్యూ చేస్తాం. ఎస్, ఇక్కడ మీరు ఉదయగిరిలో అడుగుపెట్టేటటువంటి సందర్భంలో చాలామంది ఇప్పుడు చేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈయన ఎంతసేపటికి ఆయన చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు అనే హామీ ఇంతవరకు ప్రచారంలో కూడా ఇవ్వట్లేదు అనేటటువంటి కామెంట్ ఒకటి. అసలు నియోజకవర్గం బౌండరీలు తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి ఏ పోలింగ్ బూత్ లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ రాజకీయంగా అవగాహన ఉందా, ఎంతవరకు తెలుగుదేశం పార్టీ తెచ్చుకోగలరు అనేటువంటి క్యాల్కులేషన్స్ కూడా లేవు అనే కామెంట్ మరో పక్క. ఇది తెలుగుదేశం నుంచి వచ్చింది. అదే ఆ కామెంట్ చేసేవాళ్ళు నాతో కానీ డిబేట్ కూర్చుంటే అది ఏంటనేది వాళ్ళకి అర్థం అవుతుంది. నేను నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, నాకు నియోజకవర్గాలు నన్ను మండలాల మీద ఎంత కమాండ్ ఉంది, బూతుల మీద ఎంత కమాండ్ ఉంది, ఎవరెవరు ఏమేమి వర్క్ చేస్తున్నారు, అసలు ఎక్కడ మనం టచ్ చేస్తే ఎక్కడ మనం ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. నేను ఎలక్షన్స్ లేకపోయినా నాకు రాజకీయంగా నాకు టికెట్ వస్తుందో రాదో తెలియకపోయినా కూడా నేను అడ్రస్ చేసిందంతా కాలనీస్లోకి వెళ్ళాను. ఎస్సీ సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గరికి కానీ మైనారిటీ సోదరుల దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేస్తే వీళ్ళని మనం పార్టీ వైపు పార్టీ మీద వాళ్ళకి సానుభూతి కలుగుతుంది. అంటే ఈ కామెంట్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎంతసేపటికి మీ దానికన్నా వైసీపీని ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళ ఓటు బ్యాంకు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంటే పార్టీకి చేయాలనే నేను మొదటి నుంచి. మరి అలాంటప్పుడు సొంత ఓటు బ్యాంకును వదిలేస్తే ఎట్లా? సొంత ఓటు బ్యాంకు నేనే వదలలేదు. సొంత ఓటు బ్యాంకుని వదలడం అంటే ఒకటండి, ఇప్పుడు మీరు ఎస్సీ కాలనీలకు ఎస్టీ కాలనీలకు వెళ్ళాను అంటున్నారు. నేను ఒకటి చెప్తాను మీకు కిషోర్ గారు, నేను ఒకటి చెప్తాను. 2 సూట్కేసులు తీసుకొని నేను మింజమూరులో దిగాను, బట్టలు 2 సూట్కేసులు బట్టలు తీసుకుని దిగాను ఇక్కడ మింజమూరులో. ఒక చిన్న హౌస్ తీసుకున్నాను, ఉంటున్నాను. ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది, ఆల్రెడీ నాయకత్వం ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ పార్టీ కూడా నన్ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోదు కదా, పార్టీ కార్యక్రమాలు నువ్వు చేయని చెప్పి నాకు చెప్పరుగా. సో నేను చేసేది ఏంటి, నాకంటూ ఒక హోమ్ ప్లాట్ఫామ్ ఉండాలి, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి. నేను ఏం చేయగలనో ప్రజలకు తెలియాలా లేకపోతే పార్టీకి తెలియాలన్నా కూడా నాకు నా ఓన్ ప్లాట్ఫామ్ నాకు కావాలి. సో ఓన్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళకి తెలుస్తుందా నా కెపాసిటీ, 10 ఏళ్ళకి తెలుస్తుందా లేకపోతే 15 ఏళ్ళకి తెలుస్తుంది అంటే డజంట్ మ్యాటర్ నాకు. నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసి ఉండేవాడిని, అసలు అవకాశం రాకపోయినా నా పని నేను చేసుకునేవాడిని. సో నేనేం చెప్తానంటే ఆ వేలో నేను థింక్ ఆ థాట్ ప్రాసెస్ అలా ఉందని అది. అంతేగాని ఇది ఇంకొక రకంగా దీన్ని మనం వేరే విధంగా చూడాల్సిన అవసరం ఏమి లేదు. సో ఎవరైతే అప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు లో నేను చెప్పాను మీకు చెప్పాను లో హ్యాంగింగ్ అంటే సమస్యలు ఎక్కడ ఉన్నాయి వాడి దగ్గర పోదాని. కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు నంబరు. కొన్ని సీతారాంపురం మండలంలో కొన్ని కాలనీస్లో కనీసం 3వ చీర లేని వాళ్ళు ఉన్నారు మీరు నంబరు. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీరు వెళ్ళి కావాలంటే చూడండి, కొన్ని ఇళ్లలో 3వ చీర లేని వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ చూసిన తర్వాత ఇంత దారుణంగా ఉందా మరి పరిస్థితి అని చెప్పి నేను ఎక్కువ ఫోకస్ అక్కడ పెట్టాను. ఫోకస్ పెట్టిన దానివల్ల ఏమవుతుంది అంటే పార్టీకి కూడా బెనిఫిట్ అవుతుంది. నేను పార్టీలో నాకు మీ టీం కూడా చెప్పింది ఏదో ఒక కొండ మీద ఉన్నటువంటి 10 గ్రామాలు 10 ఇళ్ళ కోసం కూడా మీరు వెళ్తారని చెప్పి వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. ఇక్కడ నాకు భేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఒకటి ఆ పాపం ఎవరిదండి, ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా సరే ఇంకా ఎక్కడో కొండల్లో అవును కరెంటు కూడా లేనటువంటి ప్రాంతాలకు వెళ్తారంటే మీరు అప్పుడప్పుడు కరెంటు లేని ఉదయగిరి నియోజకవర్గంలో కరెంటు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయండి. నా సెల్ లైట్స్ వేసుకుని మేము వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి కరెంటు లేని ప్రాంతాల్లో. ఒక చోట మీరు నంబర్ ఒక చిన్న సమస్య, ఒక కాలనీలో దాదాపుగా 150 కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు స్కూల్ బస్ ఆగిన తర్వాత వాళ్ళు దాదాపుగా 1.5 కిలోమీటర్ నడవాలి వాళ్ళ దానికి వెళ్ళడానికి. ఈ 1.5 కిలోమీటర్ నడవడానికి స్నేక్స్, స్నేక్ బైట్స్,
కంప్లీట్గా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. స్నేక్ బైట్స్ ఎంతమందికి అయినాయి, వాళ్ళ పిల్లలు భయపడతా ఉన్నారు చీకట్లో నడవడానికి. ఆడ కావాల్సింది ఏంటి, అక్కడ స్తంభాలు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి, జస్ట్ ఒక లైన్ ఏమో లాగాలి, ఇంకో లైన్ లాగాలి, లైట్లు మొత్తం అంతా కలిపితే బడ్జెట్ అంతా కలిపితే మొత్తం జస్ట్ 15,000 రూపాయలు. 15,000 రూపాయలు పెట్టి ఆ 150 కుటుంబాలను ఆదుకునే పరిస్థితి కూడా లేదు మాకు. ఎవరు ఆలోచన కూడా చేయలేదు, వాళ్ళు ఎంతమందికి చెప్పారు ప్రాబ్లమ్స్. సో నేను వెళ్ళినప్పుడు చూశాను అది 15,000 రూపాయలతో మనం ఇంతమందిని ఇంత పెద్ద ప్రాబ్లమ్ మనం అడ్రస్ చేయగలం అంటే డెఫినెట్గా చేసేస్తాం, ఇమీడియట్ చేస్తాను నేను. సో నా ప్రశ్న కూడా అది, ఇప్పుడు ఇంత సింపుల్ పరిష్కారం కూడా లేకుండా ఇంకా వాళ్ళని చీకట్లో పాము కాట్లో బలి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అయినా మళ్ళీ మళ్ళీ ప్రజలు వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నారు, ఆ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు, అంటే మీలో లోపం, మీ మీన్స్ మీ పార్టీలో మీ నాయకత్వ గణంలో లోపమా? డెఫినెట్గా మనం లోపం ఉందో లేదనేది పక్కన పెడితే కాసేపు మనం ఇవన్నీ ఆలోచన అయితే చేయాలి. అసలు ఎందుకు జరుగుతూ ఉంది ఇది, మనకు ఇక్కడ మన సమస్యలు పరిష్కారం చేస్తే చాలామంది మన వైపు నడిచే పరిస్థితి ఉంది. ప్లస్ సంస్థాగతంగా పార్టీ చాలా బలంగా ఉంది, ఇక్కడ కార్యకర్తల బలం ఉంది. మీరు నేను ఇందాక చెప్పినట్టుగా 2 సార్లే టీడీపీ గెలిచింది ఇక్కడ. 2 సార్లు టీడీపీ గెలిచినా కూడా ఒకసారి ఖమ్మం విజయరామ్ రెడ్డి గారు గెలిచారు బండి గుర్తు మీద. 3 సార్లే మనం వచ్చినప్పటికీ ఇంకా మన జెండా మోస్తా, ఇప్పటికీ కూడా మనకి ఇంత సంస్థాగతంగా కార్యకర్తల బలం ఉందంటే నిజంగా వాళ్ళ గొప్పతనం అది. ఏ రోజున కూడా వాళ్ళు ఇబ్బంది పడతల్లా కూడా, ఎంతోమందిని ఈ 5 ఏళ్లలో స్టేషన్స్లో పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు పెట్టున్నారు. చాలామందికి ఐపీసీ సెక్షన్లు పాపం వాళ్ళు అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా ఐపీసీ సెక్షన్లన్నీ పరిచయం చేశారు. సామాన్య జనానికి కూడా మన వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, 5 ఏళ్లలో ఐపీసీ సెక్షన్లు చాలామందికి తెలియదు, కానీ అందరూ పరిచయం చేశారు. నాకు కూడా ఒక సెక్షన్ పరిచయం చేశారు రీసెంట్గా, మొదట బోణి అయింది నాకు కూడా. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఇవన్నీ చూస్తూ ఉండి కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామా లేకపోతే ఏంటనేది నాకు తెలియదు. అంటే నేను నా మెంటాలిటీ ఏంటంటే గతం గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదండి. నేను గతం అంతా తవ్వుకొని ఎవరేం చేశారు ఏం చేయలేదు అనేది నేను పట్టించుకోదలుచుకోవాలి. నేను క్లియర్ కట్గా 2 ఏళ్ళ నుంచి నేను చేసింది ఏంటంటే మనం ఏం చేయగలం. రేపు పొద్దున్న నాకు టికెట్ వస్తే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నాకు అవకాశం, తెలుగు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు అవకాశం ఇస్తే నేను పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, పార్టీని ఎలా గెలిపించుకోవాలనే దాని మీద వెళ్తా ఉన్నాను నేను. ఎన్ని జీవితాలు మనం మెరుగుపరచవచ్చు, ఎన్ని జీవితాలు మనం ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు అడ్రస్ చేయొచ్చు అనే దాని మీదనే ఫోకస్ అంతా నాది. మీరు కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారన్నారు, కానీ మీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక 4 ప్రాంతాలు 4 మండలాలు లేదంటే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు, ఒకటి జలదంకి కానివ్వండి, లేదంటే వింజమూరు కానివ్వండి, లేదంటే ఉదయగిరి కానివ్వండి, లేదంటే కనిగిరి కానివ్వండి, ఈ 4 ప్లేసుల్లో ఇంకా వైసీపీ స్టిల్ బలంగా ఉంది, ఇక్కడే మేము మెయిన్గా ఫోకస్ చేయాలి, ఎక్కడి నుంచే మేము ఓటు భారీగా రాబట్టుకోవాలి, లేదంటే గెలిచి బట్ట కట్టడం కష్టం అని అనేటటువంటి ఒక భావన వ్యక్తమవుతుంది మన ఒక టాక్ బయటకు వస్తున్నప్పుడు, మరి బలంగా ఉంది తెలుగుదేశం ఎలా అనుకోగలం? ఉంది ఇక్కడ మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లమే కాదు అది రియల్గా ఉండేదే ఇక్కడ. ఈ 4 మండలాలు మీరు ఏదైతే జలదంకి, కలిగిరి, వింజమూరు, దొత్తులూరు వరకు చూసుకుంటే మనం కనీసం అట్లీస్ట్ దొత్తులూరు పక్కన పెట్టినా ఈ 3 మండలాలు చూసుకుంటే అది సామాజిక వర్గ పరంగా అవ్వచ్చు, లేకపోతే ట్రెడిషనల్ ఓటింగ్ ఉండొచ్చు, ఈ రకరకాలుగా ఏ వైపు చూసినా కూడా కొద్ది బలం ఉన్నమాట వాస్తవమే. కానీ అది ఎప్పుడు లాస్ట్ టైం ఎన్నికల్లో దాదాపుగా 36-37,000 మెజారిటీతో గెలవడం జరిగింది వైసీపీ. సో దాని నుంచి మనం లెసన్స్ అన్ని మనం చూసుకొని అసలు ఏం తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. మనం పికప్ అయ్యాం, చాలా పికప్ అయ్యాము. ఈ రోజుకి ఏమో నాకు టికెట్ వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా నేను చాలా నాకున్న సర్వేలు, నేను పర్సనల్ సర్వేలు చూసుకుంటే ప్రోగ్రెస్ చూసుకుంటూ వెళ్తా ఉన్నాము. నాకు ఎటువంటి డౌట్ లేదు, నేను ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతీస్తుంది. నేను ఎవరైతే ఎవరు ఆపలేరు పరిస్థితులను బట్టి చెప్తా ఉన్నాను. మెజారిటీని చెప్పలేను ఇప్పుడే, మెజారిటీ ఇంకొక 10 రోజులు పోయిన తర్వాత చెప్తాను మీకు ఎంత అనేది. కానీ ఇప్పుడు అయితే పరిస్థితి మటుకు డెఫినెట్గా మనం ముందుకే వెళ్తా ఉన్నాము. ఎక్కడ కూడా మనం ఆపే చాలా మంది ఇప్పుడు ఈ రోజున మీరు పెద్ద పెద్ద లీడర్స్ వైసీపీలో మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ దాదాపుగా 25-30 ఏళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ వైపు చూడని వాళ్ళు కూడా, అసలు తెలుగుదేశం భావజాలం కానీ సిద్ధాంతం నచ్చనోళ్ళు, అసలు ఈ పార్టీ వైపే చూడని వాళ్ళు ఎప్పటి నుంచో మన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అటు సైడ్ ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున మన పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ మన పార్టీ వైపు చూస్తున్నారు, మన నాయకత్వం వైపు చూస్తున్నారు, ఒక బెటర్ లీడర్ కోసం, లేకపోతే బెటర్ లైఫ్ కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు ఇక్కడ. సో క్లియర్గా చూస్తా ఉన్నారు, ఒక చేంజ్ కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఒక రకమైన నాయకత్వం ఉన్నది, ఇక్కడ పార్టీ మారాలి, ముందు బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. సో ఇవన్నీ ముందు సెటిల్ అవ్వాలంటే అలాగే లోకల్గా కూడా పర్సన్స్ని కూడా చూస్తున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ కాంబినేషన్ చూస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఏం చేయగలరు జనానికి, ఏం డెవలప్మెంట్ చేయగలరు 5 ఏళ్లలో, వీళ్ళ ప్రణాళిక ఏంటి, వీళ్ళ మీద భరోసా, ఆ టైప్లో మనం వాళ్ళు చూడడం జరుగుతుంది. సో విపిఆర్ సపోర్ట్ మీకు ఎలాగో ఉంది, కానీ ఎందుకో మీకు బొల్లినేని రామారావు ఒక పడదంటారు? లేదు, మనకు రామారావు గారికి మనకు పడదనేది ఏమి లేదు, చెప్పాను కదా మీకు. ఒక 7 కీలక నేతలు ఏమో మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఒక్క ఆయన తప్ప అనే ఒక టాక్ కూడా బయట వినిపిస్తోంది.
లేదు రామారావు గారు కూడా నెల్లూరులో చెప్పడం జరిగింది, మనం పార్టీని గెలిపించుకోవాలి సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా రెండు మూడు మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేం లేదు, ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు సపోర్ట్ చేయమనేది. సో ఒకటంటే నాతోటి పర్సనల్ గా అయితే ఎక్కడ క్యాంపెయిన్ లో ఇంకా పార్టిసిపేట్ చేయలేదు, టైం ఉంది కదా ఇంకా చేస్తారని అనుకుంటా ఉన్నాను. నాకైతే ఆ విశ్వాసం ఉంది, చేస్తారని అనుకుంటున్నా. ఆయన కూడా పార్టీకి వర్క్ చేసిన వాళ్ళే కదా, 13 ఇయర్స్ ఇక్కడ పార్టీకి వర్క్ చేసిన వాళ్ళు, మాకు ప్రజత్వ సమానం. నాకు కూడా నేను ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది చాలాసార్లు, నాకు ఎటువంటి డౌట్ లేదు వచ్చి చేస్తారని చెప్పి. మిగతా నాయకత్వం కూడా అందరు కలిసి వస్తున్నారు. దానితోడు వైసీపీలో పెద్ద పెద్ద నాయకులు చాలామంది, మండలాల లెవెల్ మండల స్థాయి నాయకులు అవ్వచ్చు, కాన్స్టిట్యున్సీ స్థాయి నాయకులు అవ్వచ్చు, చాలామంది మన పార్టీకి చేరడం జరిగింది. ఒక 15,000 ఓట్లు ప్రభావితం చేసి ఇప్పుడు రాజనదళం చిరంజీవి రెడ్డి గారు, ఆయన రావడం కూడా మీకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. చిరంజీవి రెడ్డి గారు కూడా మాట్లాడారు. అయితే ఆయన ప్రభావం ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఏం పెద్దగా లేదని ఉంది. ప్రభావం ఉంది, ఇంతకప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంక ఎక్కువ ఉన్నదేమో, కానీ ఇప్పుడు డెఫినెట్గా ఆయనకు ఉంది. ఆయన కూడా ఏంటంటే చిరంజీవి రెడ్డి గారి మనస్తత్వం కూడా ఒక రకంగా సిమిలర్ నాకు. అంటే ఆయన కూడా ఏదైనా చేయాలి, డెవలప్ చేయాలి, లేకపోతే మనం ఉపయోగపడాలి, ఫుల్ టైం స్పెండ్ చేయాలి అనే మనస్తత్వం ఆయన కూడా. ఫుల్ టైం పాలిటిక్స్నే ఫుల్ టైం బిజినెస్, ఫుల్ టైం జాబ్ కింద చేసుకుని చేయాలనే మనస్తత్వం ఆయనది కూడా. నేను ఉన్న కొద్దిసేపు మాట్లాడిన దాంట్లో, అందరూ ఎక్కువసేపు మాట్లాడలేదు, కొద్దిసేపు మాట్లాడిన దాంట్లో బట్టి నాకు అర్థమైంది. అది ఇద్దరం కూడా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం. సో డెఫినెట్గా మా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. జనాలు కలిగిరి మండలం కానీ, కొన్ని మండలాలు అదర్ మండలాలు కానీ పాజిటివ్గా తీసుకుంటారన్న నమ్మకం నాకుంది. వేమిరెడ్డి గారు ఇప్పుడున్న రాజకీయంలో, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, మీరు కానివ్వండి, తట్టుకోగల పరిస్థితుంది వైసీపీని? ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణిని ప్రతిరోజు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తుంటే దాని గురించి సర్ది చెప్పుకోవటం, దానికి కౌంటర్లు ఇవ్వడంతో వాళ్ళకి టైం సరిపోతుంది ఒక చర్చ. ఇక విజయసాయి రెడ్డి లాంటి అపర చాణుక్యుని ఎదుర్కోవడం వీళ్ళ వల్ల ఏమవుద్ది అనేటటువంటి చర్చ ఇంకో పక్క. ఎదుర్కోగలుగుతున్నారా, తట్టుకోగలుగుతున్నారా? అంటే ఇక్కడ అపర చాణుక్యులు లేకపోతే ఫ్యామిలీలు వారసత్వాలు అవన్నీ కాదండి. ఇక్కడ ఎందుకో డిఫెన్స్ లో పడ్డట్లేదా విపిఆర్ వాళ్ళ వాళ్ళ సతీమణి టార్గెట్ చేసేసరికి? లేదు, సమస్య లేదు. విపిఆర్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అసలు ఇవన్నీ ఆయన పడుచుకొని కూడా పడుచుకోరు. సిన్సియర్ గా ఆయన రాజకీయాల్లో విలువలు పెంచడానికి కానీ, ఆయన రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు ఫస్ట్ టైం వచ్చారు నాలాగే కూడా, ఆయన రాజకీయాల్లో విలువలు పెంచడానికి 4 రూపాయలు ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. నేను కూడా ఏం ఆశించి వచ్చినాను కాదు. ఇక్కడికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, క్లియర్గా హానెస్ట్గా ఏం చేయగలనో చెప్తాం, ఏం చేయలేమో చెప్తాం. సో మాకు ఇక్కడ మొహాటం ఏమి లేదు, క్లియర్గా మేము 5 ఏళ్ళలో ఏం చేయాలో చెప్తున్నాము. అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చాలామందిని చూశారు మీరు, కొత్త వాళ్ళకి అవకాశం. ప్రత్యర్థి కన్నా కాకర్ల సురేష్ అయితే కొంచెం బాగా మాట్లాడగలడు, మాటలతో కాస్త మ్యాజిక్ చేయగలడు, కాబట్టి ఆ నమ్మకంతో గెలిచేస్తాను అనుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కాదండి, అసలు మాటలు కాదు, ప్రతి వ్యక్తికి నోరు వాయి లేకపోవడం కూడా మీకు కొంచెం ప్లస్ పాయింట్ కదా. ఇవన్నీ నేను వాటిని పెద్దగా నమ్మను, కానీ ఇక్కడున్న పరిస్థితులు నేను చెప్పాను. ఇక్కడున్న పరిస్థితులు, నేను కుటుంబం గురించి కూడా మాట్లాడను, వారి కుటుంబం నుంచి చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చి చేస్తున్నారు. సంభవ్ ఏదో మిస్ అయింది ఇక్కడ, ఈ కాన్స్టిట్యున్సీని పట్టించుకోనందువల్ల మిస్ అయిందా, లేకపోతే మన దగ్గర సరిగా ఆర్థిక వనరులు లేక చేయలేకపోయారా, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మొత్తం మీద జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదు. ఇక్కడ ప్రజల సంపాదన ఎలా అయిపోయిందంటే, సంపాదన చాలా తక్కువ ఉంది, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ పక్క కాన్స్టిట్యున్సీస్, కొన్ని టౌన్స్, కొద్దిగా అర్బన్ ఏరియాలకు వెళ్ళి చూస్తే సంపాదన కూడా పెరిగింది, ఖర్చు పెరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి కాదు, దాంతో ఆ బ్యాలెన్స్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల డెవలప్మెంట్ బాగా తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం సఫర్ అవుతాను, సఫర్ బాగా. ఎందుకంటే మీ వాళ్ళు తాగేదానికి నీళ్లు లేవండి, అది మెయిన్ ప్రాబ్లం అండి. ప్రాంతాలు అది మెయిన్, కనీసం ఒక ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా, ఒక ప్యాంట్ కొనుక్కోవాలన్నా మంచి బట్టల షాప్ లో దొరకకుండా కొద్ది గొప్ప షాపులు ఉన్నాయంటే మా మినిమూర్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేనున్న మినిమూర్లోనే ఉన్నాయి కొద్ది గొప్ప ఏదైనా షాపులు ఉంటే. ఇంక మిగతా ఎక్కడ పోయినా ఏమి లేదు, దొత్తులూరు పోతే ఏమి లేవు, ఉదయగిరి ఏమి పెద్ద ఉండదు. ఉదయగిరి కొన్ని అంటే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ జరగలేడ. ఇప్పుడు షాపింగ్ ఏరియా పెరగాలి, రకరకాలు పెరిగితేనే కదా డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ ఇది వచ్చేదానికి. టూరిజం గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, కానీ టూరిజం గురించి ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నత్తనడక నడిచినాయి. ఈ ఎలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా అది సరిగ్గా ముందుకెళ్ళలేదు. పెద్దిరెడ్డి ప్రజర్వైర్ కంప్లీట్గా వదిలేశారు, నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. పెద్దిరెడ్డి ప్రజర్వైర్ కంప్లీట్గా వదిలేశారు. కొండల మీద కొండల ప్రాంతం సీతారాంపురం ఉంది, సీతారాంపురం దగ్గర కొండ ఆ వాటర్ కూడా మనం స్టోర్ చేసుకునే దానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయబారు, అది లేదు. ఇప్పుడు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అని ఇంతకుముందు అది అనుకున్నారు, అది లేదు. మింజుమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేయడానికి ఒక పెద్ద ఉద్యమమే చేశారు, అది చేసుకోలేకపోయారు. సో ఇరిగేషన్ వైపు నీళ్ల వైపు ఏ ప్రయత్నం జరగలేదు. లక్కీగా అంత డౌట్ లేదు. ఇప్పుడు మింజుమూరులో ఇంతకుముందు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఒకసారి. సో కొన్ని ఊళ్ళల్లో పాపం ఇప్పటికి కూడా ఫ్లోరైడ్ వాటర్,
ఇప్పటికి కూడా నీ వడపోడ్చుకొని నీళ్లు నీళ్లు ఏదో గుడ్డ పెట్టి దాంట్లో పోసుకొని తాగే పరిస్థితి ఈ రోజున కూడా. తాగేదానికి నీళ్లు లేవు చాలా కాలనీస్లో, చాలా విలేజెస్లో కూడా. ఇంకొకటి ఏం చేశారు వైసీపీ గవర్నమెంట్, మనకు 14-19లో చాలా వాటర్ ప్లాంట్ పెట్టారు, సుజిలా ఎన్టీఆర్ సుజిలా పథకం కానీ లేకపోతే ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ కానీ రకరకాలు పెట్టుంటే అవి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉందిగా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్కి. ఫిల్టర్స్ మార్చుకోవడం లేకపోతే మెయింటెనెన్స్ ఏదో చూడాలిగా అది చేయలేదు. నేను చాలా వీడియో క్లిప్స్ కూడా చేయడం జరిగింది. జనాలకి ఉపయోగపడేది అయినా కూడా మీరు కనీసం వాటర్ ట్యాంకులన్నా పెట్టి వాటర్ అన్నా తోలట్లేదు నీళ్ళు తాగేదానికి నీళ్ళు ఇంతలా వెండలో కూడా. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే అడిగారు నేను చాలాసార్లు, మీరు 1.5 ఇయర్ పైనుంచి మీరు పవర్లో ఉన్న గవర్నమెంట్కి ఇన్ఛార్జ్, మీరు మీకు ఆ శక్తి ఉంది, నీళ్ళ సమస్య తీర్చే శక్తి ఉంది, తెచ్చలేకపోయారు. అలాగే మనకు సంవత్సరాల దాని నుంచి రావాల్సిన నీళ్ళు కూడా తీసుకురాలేకపోయారు. సో ఇవి కూడా మీరు అడ్రస్ చేయలేకపోతే ఎట్లా అని నేను రాజగోపాల్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. రేపు మీరు గెలిస్తే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు వీటిలో ఎన్ని పూర్తి చేస్తారు చెప్పండి? వీటిలో ఒకటండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది అది పెద్ద సబ్జెక్టు, అది కాన్స్టిట్యూన్సీ స్థాయి సబ్జెక్ట్. కానీ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి అనేది లోకల్ సబ్జెక్టే కదా. లోకల్ సబ్జెక్ట్ డెఫినెట్ గా నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు సాగునీరు అనేది డెఫినెట్ గా మనం అడ్రస్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే కానీ వచ్చే పరిస్థితి లేదు. అది ఒకటి పోరాటమే చేయాలి. అది ఇక్కడ ఉన్న మేధావులు అవ్వచ్చు అందరితో కలిసి మనం అందరినీ పోగేసి ఒక పోరాటమే చేయాల్సి వస్తుంది ఆ నీటి సమస్య మటుకు. ఇంకొకటి తాగునీరు సమస్య మటుకు ప్రతి కాలనీలో ప్రతి హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒక వాటర్ ప్లాంట్ అయితే పెట్టి తీరాలి. పెట్టి తీరితేనే మనం వాటర్ ప్లాంట్ ఉంటేనే ఆ ఫ్లోరైడ్ సమస్య ఆ వాటర్ కంటెంట్ వాటర్ తగ్గుద్ది, హెల్త్ సమస్యల నుంచి. మీకు అవగాహన ఉందా ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎన్ని వాటర్ ప్లాంట్లు అవసరం? అన్ని విధాలు కనీసం పంచాయతీకి ఒక 2 అన్నా కావాలి. 2-3 పంచాయతీ చేసి తీరాలి. ఇంకా ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు డూ ఇట్. చేసి తీరాలండి. ఇక్కడ నీళ్లు లేకపోతే అట్టండి జనాలకి, తాగేవాళ్ళకి ఇప్పుడు ఇంతలా ఎండల్లో తాగేదానికి నీళ్లు లేవంటే పాపం 50 కుటుంబాలు 2 కిలోమీటర్ల దూరం పోయి ఎక్కడో కొనుక్కురావాలంటే వాళ్ళు పాపం ఎండలో 2 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కునిచ్చే పరిస్థితి. కనీసం ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ తోలే పరిస్థితి కూడా లేదు. ఎవరు పట్టుకుంటారు వాళ్ళని? అలాగే వలసల గురించి కూడా పెద్ద ఎత్తున చెప్తుంటారు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అయితే అచ్చంగా మినీ ఉదయగిరి అనుకోవచ్చు, బెంగళూరులో కొన్ని ప్రాంతాలను మినీ ఉదయగిరి అనుకోవచ్చు అని. దాదాపు ఒక 25,000 నుంచి 30,000 మంది వరకు హైదరాబాద్లో ఉంటారు, వలసపోయారు సీతారాంపురం నుంచి. పోయిన వాళ్ళు కూడా ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఇటుక బట్టీలో పనిచేయడం, రోజు కూలీలకు పోవటం, అడ్డా మీద ఉండి పనులు చేసుకోవడం. మెజారిటీ చెప్పినట్టు కరెక్టే. చాలా మంది బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం బ్యాక్ వచ్చి కొంత ఖర్చు పెడుతుంటారు, వాళ్ళకి వచ్చి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అది వదిలేయకుండా గ్రామాలని వాళ్ళు పాపం ఎక్కడి నుంచి వెళ్ళారు రూట్స్ చూసుకొని మన ఊరికి అది చేయాలి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా కొన్ని ట్రస్ట్లు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూలో, విద్యా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి లోటు ఉందంటారు? క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ లేవు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పాలసీ ఒకటి, ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని మెర్జ్ చేశారు స్కూల్స్ మెర్జింగ్లో. ఈ ఎలిమెంటరీ స్కూల్స్ ఒక చోట ఉన్నాయి, లేబేస్ ఇంకో చోట ఇక్కడ కలపడం జరిగింది. దానికి ఒక ఆమె రీసెంట్గా మాట్లాడుతూ ఉంటే నేను అది కూడా అన్నాను, ఊరికే నేను కూడా జోక్ చేసి అన్నది 5-6 కిలోమీటర్లు వాళ్ళ ఊళ్ళోనే ఉండేది ఎలిమెంటరీ స్కూల్, దాన్ని 5-6 కిలోమీటర్ల దూరంకి ఇంజమూరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంజమూరికి పోవాల్సి వస్తుంది సార్, దానికి పెట్రోల్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు తీసుకెళ్తారు సార్, మా ఖర్చులు ఏవి, మా డబ్బులు ఏవి, ఆ టైప్లో మాట్లాడుతుంటే అమ్మా ఈసారి ఫ్యాన్ వేయండి మీరు కలిగిరికి పోతే స్కూల్. సో మీరు ఆలోచించుకోవాలి ఇవన్నీ. మీరు డెవలప్మెంట్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, బాబు గారు ఈ రోజున అమరావతిగానే రెడీ అయ్యి ఉంటే 1 లక్ష ఉద్యోగాలు వచ్చిండి 5 ఏళ్ళు, టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, 5 ఏళ్ళు పోయింది. సో మీరు ఆలోచన చేసుకోవాలి, అది సరైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలి, సరైన నాయకులు మనకు రావాలి, వస్తేనే భవిష్యత్తు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థమవుతా ఉంది, ఏం చెప్తున్నామ్మా మీకు ఎంత వస్తుంది, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏమవుతా ఉంది, చీప్ లిక్కర్ పోసి వాళ్ళ హెల్త్ అంతా నాశనం చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ ఎవరో చెప్తా ఉన్నారు ఇందాక, ఒక క్వార్టర్ బాటిల్ చూసుకుంటే రోజుకి ఎవరైనా ఒక క్వార్టర్ తాగే మనిషి 5 ఏళ్లలో దాదాపుగా 2,50,000 ఖర్చు పెట్టాడంట, స్టాట్స్ ఏదో చెప్తా ఉన్నాయి కొన్ని సర్వేలు. సో ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది, 5 ఏళ్లలో ఏం జరిగిందనే తెలియాలి. సో మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి విద్యాపరంగా? విద్యాపరంగా ఏం లేదండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి మనం ట్రై చేయాలి. తర్వాత కొన్ని ఇక్కడ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలు లేవు, ప్రొఫెషనల్ కాలేజ్ అసలు కంప్లీట్గా లేవు, ప్రొఫెషనల్ కాలేజీల వైపు చూడాలి. దానికంటే ముందు ఉన్న డిగ్రీ కాలేజీలు ఫెసిలిటీస్ పెంచాలి, సరైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్కూల్స్లో, అవి వాటి మీద ఫోకస్ చేయాల్సిన టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు ఎవరైతే చదువుకోవట్లేదో కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి, కొంతమంది పాపం ఇక్కడ అంతా పేదోళ్ళు కాబట్టి ఎక్కువ ఈ స్కూల్స్కే వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్. హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎమర్జెన్సీ ఏదైనా సీతారాంపురం లాంటి ఏరియాలో ఇప్పుడు జమ్మలపాలెం నుంచి ఒక మండలం నుంచి ఇంకో మండలం కానీ తీసుకుంటే మా కాన్స్టిట్యున్సీ 110 కిలోమీటర్లు
ఆ చివరి నుంచి చివరికి 110 కిలోమీటర్స్. ఈ 110 కిలోమీటర్స్ లో ఒక్కసారైన హాస్పిటల్ లేదు, ఒక్కసారైన 110 కిలోమీటర్స్ లో ఉన్నాయి, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, 30-bedded హాస్పిటల్స్ 2 ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎదురిటు కావలకో లేకపోతే ఆత్మకూరుకో లేదండి నెల్లూరుకో వెళ్ళాలి. ఎంత సరిపోదు 111-110 కిలోమీటర్ల దూరంలో 2 హాస్పిటల్స్? అంటే 2 హాస్పిటల్స్, మిగతా ఆర్ఎంపీలు మొత్తం అన్ని మండలాల్లో ప్రతి ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. పాపం వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్స్ పాపం ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. కానీ వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే నియోజకవర్గాల్లో మనకి కనీసం 10 కిలోమీటర్ల లోపలనే ఒక 10 మంచి హాస్పిటల్స్ దొరుకుతాయి కదా. ఉన్నాయి, ఇక్కడ లేదు ఆ పరిస్థితి లేదు. ఏడ మేము చెప్తున్నాను కదా నీకు, ఉదయగిరిలో ఒక హాస్పిటల్ ఉంది, 30-bedded హాస్పిటల్ అంటే. ఇది వింజమూరులో 30 వింజమూరులో, ఇక్కడ ఇక్కడ ఒకటి వింజమూరులో ఒకటి ఉంది. డయాలసిస్ సెంటర్కి పాపం డయాలసిస్ చేయించుకోవడానికి పేషెంట్లు ఏ ఆత్మకూరుకు ఎటో పోవాలి, ఒక 40-50 ఉదాహరణ పరిస్థితి. డయాలసిస్ పేషెంట్లు విపరీతంగా ఉన్నారు, కానీ ఆ డయాలసిస్ చేయించుకోవడానికి ఎక్కడికో ఈ రోడ్లలో, అదే రోడ్లు ఏం చేశారు మొత్తం అంతా గందరగోళం అయిపోయినాయి రోడ్లు. ఆ గతుకుల్లో పోయి వాళ్ళకి పోయి డయాలసిస్ చేయించుకుని సగ ఊపిరి పోపు. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఏం చేస్తారు చెప్పండి. ఏ నాయకుడు నేనని చెప్పట్లేదు అసలు. ఏ నాయకత్వం వచ్చిన ఇక్కడ నాయకులు అనే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అడ్రస్ చేసి తీరాలి. ఇక్కడ పరిస్థితి వాళ్ళు చేయలేదు కాబట్టి ఆశగా చూస్తున్నారు. డెఫినెట్ గా మేము వేమిరెడ్డి గారు కానీ నేను కానీ చాలా సార్లు మాట్లాడుకున్నాం వీటి గురించి. అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బాబు గారు కూడా చెప్పారు దీని గురించి. మనం డయాలసిస్ సెంటర్లు పెట్టాలి ఇక్కడ. వీలైన డయాలసిస్ సెంటర్లు కానీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి ఆ స్కిల్ వాటి గురించి. సో డయాలసిస్ సెంటర్లు కొన్ని అన్నా కానీ పెట్టగలిగితే కొంత సమస్య అనే తీరే అవకాశం ఉంది. రైట్, ఫైనల్గా చెప్పండి ఇప్పుడు మీరు మీ ప్రణాళిక రేపు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ 10 రోజులు చాలా టైట్ షెడ్యూల్ మీద కనిపిస్తోంది. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ 10 రోజులు ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు? 10 రోజుల తర్వాత రేపు ఎన్నికల్లో ఒకటి మీరు గెలిస్తే, మీరు అధికారంలోకి వస్తే ప్రధానంగా ఏం చేయబోతున్నారు చెప్పండి. ఈ 10 రోజుల్లో ఇంకో 15 డేస్ ఉంది ఎలక్షన్. ఈ 15 డేస్లో మనం సంస్థాగతంగా ఇప్పటికే చాలా వరకు ప్లానింగ్ అయిపోయింది మనం ఎలక్షన్ ఎలా చేయాలనేది. నేను 2 ఏళ్ళుగా ట్రస్ట్ వ్యవహారాల్లో ఉన్నా కూడా టికెట్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా గేర్స్ మార్చుకొని ఎలక్షన్ చేయడానికి రెడీ అయిపోయాం. ఎలక్షన్ తర్వాత మీరు ఇందాక అడిగిన వాటికి మనం ఒకటి యాడ్ చేయాల్సింది ఏంటంటే జాబ్స్. ఇక్కడ ఏంటంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ విపరీతంగా ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పర్సనల్ పెట్టడానికి కూడా అనువైనటువంటి భూమి ఇక్కడ దొరుకుతుంది అంటారు కదా. భూమి ఉంది, భూమి ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఇంతకాలం ఏం చేశారంటే ఇక్కడ సాగునీరు తాగునీరు లేదు అనే దాని మీద వెళ్ళిపోయింది మొత్తం. మన థాట్ ప్రాసెస్ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నది. దాంట్లో నుంచి బయట రావాలి, దాంట్లో నుంచి బయటకు వచ్చి నీటితో సంబంధం లేకుండా కూడా మనం కంపెనీలు పెట్టచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది బీటెక్ చదివిన వాళ్ళు ఏదో కొంత వాళ్ళ స్కిల్ని బట్టి లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీని బట్టి బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఈ ఈ అదరు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ మామూలు డిగ్రీ తర్వాత ఈ 10th చదివిన వాళ్ళకి పాపం ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. అట్లాగే 50,000 మంది పైగా ఖాళీగా ఉన్నారు. 50,000 అంటే కొంతమంది ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు జాబ్స్ లేవు. ఇక్కడ ముందు వాళ్ళకి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ప్లస్ ఆడపడుచులకి నేను చెప్పాను కదా మీకు ఆదాయం లేదని చెప్పి. ఒక కుటుంబానికి భార్యాభర్త సంపాదిస్తే కానీ సరిపోవట్లేదు. అంటే ఇద్దరు జాబులు చేసుకోవాలి, వైఫ్ జాబ్ చేయాలి అంటే లేదు, ఇక్కడ పరిస్థితి లేదు. సో వాళ్ళు ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ పెరిగేదానికి కదా బాబు గారు కూడా అదే ఆలోచన చేశారు. లాస్ట్ టైము ఆయన భర్త పుట్టినరోజు రోజు నేను ఉన్నాను ఆ రోజు అక్కడ. ఆయన ఆలోచన కూడా ఏంటంటే ఫుడ్ టు రిచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. సో డెవలప్ చేయాలి, కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సూపర్6 పెట్టడం జరిగింది. ఆ సూపర్6 తోటి ఏమవుతుందంటే కొంతవరకు ఖర్చు తగ్గుతూ ఉంది, ఫ్యామిలీ ఖర్చు తగ్గుతూ ఉంది. అలాగే ఈ వెహికల్ కూడా, ఈ వెహికల్ లాంటిది కూడా కంటిన్యూగా తిరగాలి. ప్రివెంటివ్ టెస్టింగ్ ఉంటేనే హెల్త్ కేర్ కాస్ట్ తగ్గుతూ ఉంది. హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, తగ్గినప్పుడు బలంగా ఉంటారని మా విశ్వాసం. మీరు ఎంతవరకు అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక దీని చుట్టూ ఆలోచిస్తున్నారు? మీ వాళ్ళు కూడా, మా వాడు చదువుకున్నవాడు అమెరికా నుంచి వచ్చాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, మన సమస్యలను అసెంబ్లీలో కూడా చెప్పగలని చెప్పేసి అద్భుతంగా ప్రచారం చేస్తారు. ఇవి మాస్క్ ఎక్కుతాయా చదువుకోని వాళ్ళకి, కొంచెం పేదరికంలో మగ్గుతాయి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కుతాయంటారా? ఎక్కుతాయి. ఎందుకు ఎక్కువ వాళ్ళకి ఏసీ, వాళ్ళకి అసలు భరోసానే లేదు ఇప్పుడు దాకా. ఒక చెయ్యి మాస్క్ పల్స్ పట్టుకోగలుగుతున్నారు? డెఫినెట్ గా. నాకు మాస్క్ ఎప్పటికీ చదువుకున్న వాళ్ళు క్లాస్ క్లాస్ చుట్టూ వెళ్తున్నారు. నేను వెళ్ళిందే మాస్క్ మాస్క్ నుంచే స్టార్ట్ చేశాను నేను. మాస్క్ అనేది లేదు ఇక్కడ. ఏంటంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ కుటుంబం అయితే ఇబ్బందుల్లో ఉందో ఆ కుటుంబ దగ్గరికి వెళ్ళేవాడిని నేను. వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడడం చేయదు కదా. నేను బాటం నుంచే చూసుకుంటూ వచ్చాను. నేను
ఈ యూత్ అంతా ఏంటంటే మన ఐడియాలజీ, తర్వాత మనం ఏం ప్లాన్ చేస్తున్నాం, తనకి నాలెడ్జ్ ఉంది, తను చేయగలడు అన్న హోప్ రీసెంట్గా యూత్కి వచ్చింది. అది యూత్కి ఐడియా వచ్చింది. యూత్ నుంచి స్టార్ట్ చేయలే నేను. నేను స్టార్ట్ చేసింది బాటమ్ నుంచి స్టార్ట్ చేశాను. అసలు గ్రౌండ్ లెవెల్ సమస్య ఎక్కడ ఉంది, ప్రతి సమస్య కూడా ఏంటంటే ఇక్కడ మూలాల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. రైట్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రేపు ఎన్నికలు అనేవి కాకర్ల సురేష్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, కాకర్ల సురేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, లేదు దేని బేస్ మీద వెళ్తున్నారు? నా ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి అని వెళ్తున్నారా, లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలన, ఆయన చేసినటువంటి విధానం, దాన్ని టార్గెట్ చేసి వెళ్తున్నారు? లేదు, ఇది రెండు విధాలుగా వెళ్తుంది అండి. ఇది రెండు విధాలుగా వెళ్తుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అది రాజగోపాల్ రెడ్డి గారు కూడా న్యూ పర్సన్. ఆయన కూడా దాదాపు నాకంటే అంటే ఆయన ప్రభావం ఉండదంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ఒక ప్రాపగాండా జరిగింది, కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఈయన అలా కాదు, ఈయన కరెక్ట్ గా ఉంటాడు, నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయడు, పార్టీకి అన్యాయం చేయడం అనేటటువంటి ఒక సెంటిమెంట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. దానికి తోడు వాళ్ళ అన్నయ్య రాజమోహన్ రెడ్డి కూడా మా కుటుంబంలో చెడబుట్టాడు చంద్రశేఖర్ రెడ్డి, ఆ పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ కథ ఏంటని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా రకరకాలుగా టార్గెట్ చేసి మొత్తానికి భ్రష్టు పట్టించేటటువంటి విధంగా ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఆ నేపథ్యంలో రాజమోహన్ రెడ్డి కుటుంబం, మేకపాటి అనే బ్రాండు, ప్లస్ ఇటు కాకర్ల సురేష్ ఒకటండి. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో జనాలు, 8 మండలాల ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డిసైడ్ అయిపోయారంటే నమ్మకం లేదు వాళ్ళకి. ఒక కుటుంబం, ఈ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళు తెలియని వాళ్ళు ఏం కాదు. ఇక్కడ ఆ కుటుంబం అంతా తెలుసు, ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు కూడా అంతా తెలుసు. నన్ను ఆయన్ని కంపేర్ పర్సనల్గా, మీరు చెప్పినట్టు పర్సనల్ కంపారిజన్ అయితే ఉంది ఇక్కడ. పర్సనల్ కంపారిజన్ ఒకటి చేస్తున్నారు, దానిపైన పార్టీ వ్యవస్థ, రైట్? సో అవి చేసుకున్నప్పుడు ఏంటంటే రెండు రకాలుగా ప్లస్ ఉంది నాకు. నాకు కింద పార్టీ పర్సనల్గా కంపేర్ చేసుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బెటరా, కాకల సురేష్ బెటరా అనుకుంటే ప్రతి విషయంలో కూడా బేరీ చేసుకుంటున్నారు. ఎవరు బెటర్, ఎవరు పరిగెత్తి చేయగలరు, ఎవరికి ఆలోచన విధానం ఎవరికి కరెక్ట్గా ఉంది, డెవలప్మెంట్ వైపు ఎవరు పరిగెత్తగలరు, ఫుల్ టైం ఎవరు అందుబాటులో ఉంటారు. కాకల సురేష్ ఏమో ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి, నాకు ఎమ్మెల్యే పదవి కాదు ఇది, ఉద్యోగం చేయడానికి వచ్చానని కాకల సురేష్ అంటున్నాడు. ఆయన ఇంకా మాట చెప్పలేదు. సో ఆయన అసలు ఏంటి ఫుల్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారా చేయరా అనేది నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. సో ఒకరికొకరు కంపారిజన్ చేసుకుంటున్నారు. దాంట్లో కూడా నేను నాకు ఎడ్జ్లో, క్లియర్ ఎడ్జ్లో నేనున్నాను. ఎట్లా ఎవరు కంపేర్ చేసుకున్నా కూడా పార్టీ పరంగా చూసినా కూడా బెంగళూరు హైదరాబాద్ పోయి కాపురం పెట్టనంటారు. నాకు అసలు లేవు, నాకు అసలు లేవు, అదే చెప్పేది మీకు. నేను నెల్లూరులో ఇల్లు లేదు, బెంగళూరులో నాకు అసలు ఎక్కడ ఇల్లు లేవు, ఉన్నది అమెరికాలో. నేను ఇప్పుడు దాకా మీ ఇక్కడ మూవ్ అయిపోయాను. కానీ ఇక్కడ మీరు వింజమూరు దాటి బయటకు రారంట? రాను, ఎప్పుడు ఇక్కడ ఉంటాను, నాకు అవసరమే ఉంది. ఇప్పుడు నేను మిగతా మండలాలు కూడా టచ్ చేస్తుండే యుఎస్. ఓ ఇక్కడ అంటారా మీరు, కాన్స్టిట్యున్సీలో అంటారా? నేను అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నాను. లేదు, కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు తిరుగుతుంటాం. అన్ని మండలాలు అంటే మనం ఎక్కడో చోట ఉండాలి కదా. ఓకే, రాత్రి పడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, ఎక్కడో చోట అన్ని మండలాల్లో పడుకోలేను కానీ నేను వెళ్ళి. సో అందుకని వింజమూరు ఉంటుంది. కానీ నేను ఉదయం లేచినప్పటి నుంచి ఒక్కొక్క మండలం ఒక్కొక్క మండలం చూజ్ చేసుకుని, ఇప్పుడు వెహికల్ తిరిగినట్టు నేను వెహికల్తో పాటు అప్పుడు వెళ్ళేవాడి. అన్ని ట్రిప్లకి నేను వెళ్ళపోయినా కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇల్లు అడ్రస్ చేస్తూ ఉండేవాడి. ఎమ్మెల్యే అయినా సరే, అధికారంలోకి వచ్చినా సరే, కుటుంబం అనేది మీ మీద ఎఫెక్ట్ అని చూపించింది. ఎందుకంటే ఆల్రెడీ మీ తమ్ముడు కూడా యాక్టివ్గా ఉన్నాడు, ఆయన కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ షాడో ఎమ్మెల్యే అన్నయ్య ఇది చూసుకుంటే తమ్ముళ్ళు వేరే చూసుకునేటువంటి వ్యవహారాలు ఏమి ఉండవుగా? అసలు ఏమి లేదు. మాకు మాకేంటంటే మా ఫ్యామిలీ పరిస్థితి కూడా చూసుకోవాలిగా. మేము మా ఫ్యామిలీ కుటుంబం తమ్ముడాడు ఉంటేనే నేను ఇది చేయగలను. అన్నయ్య ఎమ్మెల్యే కూడా తమ్ముడు దందాలు చేసిన చరిత్ర అంతమంది దగ్గర లేదు. అసలు మాకు అవసరమే లేదు దందాలు కాదు. అసలు మాకు డబ్బులే అవసరం లేదు. మాకు ఒక రూపాయి అవసరం లేదు. ఇక్కడ రూపాయి కోసం వచ్చిన వాళ్ళం కాదు. మాకు అవసరం లేదు డబ్బులు. డబ్బే కావాలంటే ఇక్కడ ఎందుకండి, పని లేక అమెరికాలో ఉండక ఏడెందుకు? చూద్దాం సార్, వచ్చే ఎన్నికల నాటికి మీ ఆస్తులు ఏ విధంగా ఉంటాయి, మీ అఫిడవిట్ ఎలా ఉంటుందో చూద్దాం. తమ్ముడు కూడా క్లియర్ గా కూడా తమ్ముడు అక్కడ వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి, యుఎస్ లో తన వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆ సపోర్ట్ తోనే నేను ఇక్కడ ఏదైనా చేయగలను. సో మాకు ఆ బ్యాలెన్స్ ఉంది. అసలు అటువంటి వ్యవస్థ ఇక్కడ ఉండదు. ప్లస్ నాది కూడా, మాది కుటుంబ చరిత్రం కాదు, నా పౌరసత్వం వారసత్వం నాకు. రేపు పొద్దున్న నేనైనా కూడా 5 ఏళ్లలో నేను క్లియర్ గా నా వర్క్ నేను చూసుకుంటాను. 5 ఏళ్లలో నేను ఏం చేశాను, డెవలప్ చేశాను, నేను ఉపయోగపడుతున్నానా లేదా కాన్స్టిట్యున్సీకి, పార్టీకి ఉపయోగపడుతున్నానా లేదా, నేను పార్టీకి ఉపయోగపడిన తర్వాత కూడా ఇవన్నీ కొనసాగుతాయి. ఎలా కొనసాగుతాయి? కొనసాగుతాయి. మీరు పెట్టిన పెళ్లి కానుకలు కానివ్వండి, అందరికి రోజు అన్నం పెట్టడం కానివ్వండి, ట్రస్టించి చేసే కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. బ్యూటీషియన్ కోర్స్ వంటివి, చాలా టైలరింగ్ కోర్స్ వంటివి అన్నీ చాలా చేస్తున్నారు. చాలా చేస్తాం. ట్రస్ట్ నుంచి చేసే కోర్సులు చేసే అన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా కూడా మనం ఒక దీంట్లో ఒక ప్రణాళిక క్లియర్గా ఉన్నాం. మనం ఒక ప్లాన్ క్లియర్గా ఉంది మనకి, ఏం చేయాలి ఏంది అనేది, 5 ఏళ్ళు ఏం చేయాలనేది ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం. ప్లస్ వ్యవస్థ కూడా మార్చబోతున్నాం. ఇక్కడ డైరెక్ట్గా నాతోటే కలిసేదానికి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఉదయ రూరల్ కదా ఇది, 8 మండలాల్లో రూరల్ అయ్యేసరికి ఏంటంటే ఎమ్మెల్యేని కలవాలంటే అదొక పెద్ద ఎక్సర్సైజ్. ఇక్కడ
సో ఆ ఎక్సర్సైజ్ లేకుండా డైరెక్ట్గా పీపుల్తో కాంటాక్ట్ ఉండేటట్టుగా నా వ్యవస్థను మనం బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి దగ్గరగా ఉండడం జరుగుతుంది, వీలైనంత దగ్గరగా నేను ప్రజలకు ఉండాలని, ఫుల్ టైం ఉద్యోగం అలాగే చేయాలని వచ్చినండి. డెఫినెట్గా నన్ను ఆదరిస్తారు, నాకు తెలిసి ఏ డౌట్ లేదా వెళ్ళడం గురించి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ఇక్కడ ఒక జిల్లా డిమాండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది ప్రజల నుంచి, మరి ఏంటి మీరు అధికారంలోకి వస్తే? ఉంది, ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో అది ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది. మీ అభిప్రాయం దాన్ని బట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నాకు ఇంకా పూర్తిగా నేను స్టడీ చేయలేదు, అది స్టడీ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది కదా, మన 29 మళ్ళీ రీఆర్గనైజేషన్ ఉంటుంది, అది రీజోనింగ్ అది అవుతా ఉంది కదా, సో అది కూడా ఒకటి చూసుకోవాలి మనం. నేను ఎక్కువ వాటి మీద ఎక్కువ ఫోకస్ కాదు నాది, నా ఫోకస్ నేను ఏంటంటే ఇక్కడ కొన్ని జీవితాలు మార్చాలి ఫస్ట్, వాళ్ళకి మన కుటుంబానికి అండగా ఉండాలి, అది నా ప్రైమరీ ఫోకస్. ఎడ్యుకేషను, జాబ్స్, తర్వాత ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి, ఆడపడుచులు వీలైనంత వరకు ఆదుకోవాలి, హెల్త్ కేర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి, ఇవి మెయిన్ అడ్రస్ చేయాలని. 5 ఏళ్లలో కనీసం ఒక అడుగు పడాలనేది నా ఉద్దేశం. సో డెఫినెట్గా పడి తీరుతుంది డెవలప్మెంట్ వైపు. ఈ ప్రయాణాలు, మీ ఎన్నికల ప్రయాణాలు జనసేన సహకారం ఎలా ఉంది? డెఫినెట్ బాగా, చాలా బాగుందండి. జనసేన కార్యకర్తల బలం బాగుంది. వాళ్ళు మాకంటే ముందుగా కూడా విలేజ్లకు వెళ్ళడం కానీ, ప్రచారం చేయడం కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పూర్తి సహకారం ఉంది. కార్యకర్తల బలం కూడా చాలా ఎక్కువ ఉంది, జనసేన బలం ఉంది. అలాగే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అవచ్చు, అందరు కలిసి వస్తున్నారు, సహకరిస్తున్నారు. ఒకటి ఏంటంటే, నేను న్యూ పర్సన్ కాబట్టి, న్యూ క్యాండిడేట్ కాబట్టి నేను మాట్లాడేది క్లియర్గా మాట్లాడుతున్నాను, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. నేను ఏం చేయగలను అది చెప్తా ఉన్నాను. లేకపోతే గెలిచాక కూడా ఇదే చెప్తున్నాను, గెలిచాక కూడా 5 ఏళ్లలో కానీ నేను కానీ నేను అనుకున్నది చేయలేకపోతే నాకు కూడా ఏం పెద్ద అవసరం లేదు. నేను ట్రస్ట్ వర్క్ చేసుకుంటాను, అవకాశం ఇంకొరికిస్తాం. సో నేను క్లియర్గా ఉన్నాను ఆ విషయంలో, డెఫినెట్గా చేయాలనే ఉద్దేశంతో వచ్చాము, ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాను, నమ్ముతున్నారు, అందరికీ ఒక నమ్మకం ఉంది నా మీద, ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు మీ విలువైనటువంటి సమయం మాకు కేటాయించినందుకు. ఖచ్చితంగా మరొకసారి మీ విజయం తర్వాత కలుస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఏమేమి సాధించారో కూడా ప్రతి సంవత్సరం వచ్చి నా కళ్ళతో నేను కూడా చూసి ప్రేక్షకులందరూ తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను, మాట నిలుపుకున్నారా లేదనేది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.